మండలం వెంకటాపురం ఎంపీటీసీ మోరే శ్రీనివాస్ వీకే న్యూస్ తో మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో ఎడ్ల వెంకటస్వామి అనే వ్యక్తి తనను మోసం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరారు. నేను వెంకటాపూర్ ఎంపీటీసీ మోరే శ్రీనివాస్. వెంకటాపూర్ గ్రామంలో ఫేజ్ 1 మిషన్ కాకతీయ పనులు ప్రారంభించినప్పుడు నేను మేము ముగ్గురం కలిసి మిషన్ కాకతీయ పనులు ప్రారంభించాము. మిషన్ కాకతీయ టెండర్ వర్క్ యాదవరెడ్డి పేరు మీద వస్తే నేను ఎడ్ల వెంకటస్వామి మండల పార్టీ అధ్యక్షుడు, జఫర్గఢ్ మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి గారు, నేను ఈ పనిని మిషన్ కాకతీయ పనిని మేము దీన్ని కంప్లీట్ చేసినాము. కంప్లీట్ చేసిన తర్వాత ఎడ్ల వెంకటస్వామి ప్లస్ యాదవరెడ్డి కలిసి అట్టి డబ్బులు వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ఆ డబ్బులు ఇద్దరు వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను డబ్బులు పెట్టినా అడగబోతే నన్ను కేసుల పాలు చేసి వాళ్ళు డబ్బులు అడితే నేను తీయబో అని చెప్పి నన్ను బదనాం చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా చేసి నేను ఇయ్యబో ఏం చేస్తావు చేసుకొని నన్ను బేరిచ్చుడు. ఎడ్ల వెంకటస్వామి అధికారంతో ఉండి నేను ఇయ్యబో ఏం చేస్తావు చేసుకోపో అని అనుడు, బేరిచ్చుడు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ ఎమ్మెల్యే గారి మాట కూడా పట్టించుకోకపోవడం, మార్కెట్ చైర్మన్ బ్రహ్మారెడ్డి కూడా బ్రహ్మారెడ్డి చెప్పినా కూడా వాళ్ళ ఇవ్వాల మాట ధిక్కరించిపోవడం వల్ల, ఆయన నేను ఇవ్వనిపో అని చెప్పడం వల్ల నేను ఏం చేయాలో దిక్కు తోసకుండా నాకు ఎడ్ల వెంకటస్వామి ఇప్పుడు జఫర్గఢ్ మండలంలో కేసు కూడా పెట్టిండు. ఆ కేసులు నేను డబ్బులు అడగకపోతే నా మీదనే కేసు పెట్టి నన్ను నాకు డబ్బులు ఇవ్వకుండా నేను ఇవ్వాలని డబ్బులు అడిగితే నేను ఇయ్యపో ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని అన్నాడు. ఇది ఎంతవరకు సహజం? ఎవరితో చెప్పుకుంటావు పో అని బెదిరించుడినే ఎవడు ఏం చేయడు నువ్వు ఏం చెప్తావు చెప్పుకోపో అని ఆయన. ఇదే విధంగా ఎడ్ల వెంకటస్వామి ఎన్నో రకాల పనులు, ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇస్తానని ఇక్కడి ప్రతి విలేజ్ నుంచి డబ్బులు వసూలు చేసి ప్రతి ఒక్కరి దగ్గర ట్రాక్టర్లకు ఒక్కొక్కరి దగ్గర 50,000 వసూలు చేసిండు ఎడ్ల వెంకటేశ్వర అనే వ్యక్తి. మా ఊళ్ళో ఒక నలుగురు దగ్గర ట్రాక్టర్లు ఇప్పిస్తాను, ముగ్గురు దగ్గర 350,000 రూపాయలు తీసుకున్నాడు. అదేవిధంగా మట్టి రోడ్లు ఇస్తానని అదే 50,000 రూపాయలు తీసుకున్నాడు మా గ్రామ పార్టీ అధ్యక్షుని దగ్గర. ఇవన్నీ ఆయన దగ్గర చాలా ఎన్నో ఉన్నాయి, నేను బయట పెట్టాలంటే చాలా మీ ప్రెస్ మీడియా ద్వారా బయట పెడతాను. ఇవన్నీ దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.